This channel does not promote any illegal activities. All content provided mentally for education purpose only. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డిఫరెంట్ టైప్లో ట్రెండింగ్ లిరికల్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన సాంగ్తో మీకు నచ్చిన లిరిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఫోటో డిజైన్ చేసే దగ్గర నుంచి మీరు వీడియో క్రియేట్ చేసి సేవ్ చేసే వరకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ స్కిప్ చేసి చూస్తే మీకు చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో చూశారు కదా, ఇక్కడ లిరిక్స్ అయితే వస్తుంటే పైన ఆ హీరో హీరోయిన్ ఫొటోస్ అయితే ఉంటే ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బోర్డరు, తర్వాత ఒక మనకి పార్టికల్స్ ఉంటాయి కదా, పార్టికల్స్ వీడియో, ఇవి రెండు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పించాను. అయితే ఇక్కడ ఒక పింక్ కలర్ ఇమేజ్ కనపడింది కదా మీకు, ఆ పింక్ కలర్ ఇమేజ్ కూడా డిస్క్రిప్షన్లోనే ఇమేజెస్ డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇదే సాంగ్ కావాలనుకోండి, ఇప్పుడు నేను పెట్టాను కదా, నిన్ను నేను చూశాను, అదే సాంగ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో అదే డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని ఓకేనా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫోటో డిజైన్ చేసుకోవడం చెప్తాను, ఆ తర్వాత మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ అయితే పిక్సార్ట్లో ఫోటో డిజైన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ట్యూటోరియల్స్ కావాలనుకోండి, కైన్ మాస్టర్, ఏవీ ప్లేయర్, పిక్సార్ట్, పిక్సెల్ అవి అన్నీ నేర్పిస్తాను. సో మంచి మంచి టెంప్లెట్స్ కూడా తీసుకొస్తాను. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆలని. ఓకేనా ఫ్రెండ్స్, వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. మీరు కామెంట్ చేస్తే ఇంకా మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఓకేనా? ఇప్పుడు మన ఫోన్లో ఉన్న పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఫోన్ రొటేట్ చేసుకున్నాను. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. నేను ఎన్ని ఫైల్స్ అయితే ఇందులో వాడాను మీకు అన్ని ఫైల్స్ కూడా డిస్క్రిప్షన్లోనే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి, పైన మనకి ఆల్ ఫొటోస్ అని వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఓకేనా? వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి పిక్సార్ట్ అప్లికేషన్లో. ఈ విధంగా తీసుకొని ఇలా పక్కకు వస్తే మీకు యాడ్ ఫోటో అని ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ పింక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. మీకు ఏదైనా ఒక ఫేవరెట్ కలర్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఈ ఇమేజ్ తీసుకొని సో కొంచెం పెద్దగా చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా చేసి ఇట్లా మిడిల్లో పెట్టేస్తున్నాను. పెట్టేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేశాను. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు యాడ్ ఫోటో పైన టచ్ చేసి మీరు ఏ సినిమాలో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో హీరో ఫోటో, ఫస్ట్ హీరో ఫోటో తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఇలా చివర పట్టుకొని డ్రాగ్ చేయండి పెద్దగా. సో ఈ విధంగా చేయండి. చేసి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా టాప్కు పోనిచ్చేయండి. ఇలా టాప్కు పోనిచ్చేసి సో ఫోటోని కొంచెం రొటేట్ చేసుకోండి. నేను చేస్తాను చూడండి. ఈ విధంగా రొటేట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసేయండి. ఓకేనా? తర్వాత మళ్ళీ కింద యాడ్ ఫోటో అని ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ ఫోటో తీసుకోండి. తీసుకొని యాడ్ ఫోటో పైన టచ్ చేయండి. టచ్ చేశారు కదా, ఈ ఫోటోను కూడా పెద్దగా చేయండి. సో నేను మళ్ళీ దీన్ని రొటేట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసేసేయండి. పైన సేవ్ పైన టచ్ చేసి గ్యాలరీ పైన టచ్ చేయండి. గ్యాలరీ పైన టచ్ చేశారు కదా, ఇప్పుడు మీ పిక్సార్ట్లోకి వెళ్ళి వర్క్ చేసుకుందరు, సారీ, కైన్ మాస్టర్లోకి వెళ్ళి వర్క్ చేసుకుందాం. ఓకే, మన ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. కైన్ మాస్టర్లోకి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. మూడు ఎక్స్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. మధ్యలో సెలెక్ట్ చేసుకోండి 19:16 అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ సేవ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ వస్తుంది. దీని సైజు మీరు ఎన్ని సెకండ్స్ అయితే క్రియేట్ చేసుకున్నారో అంతవరకు పెట్టుకోండి. సో ఎగ్జాంపుల్ 20 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. వచ్చేసాను కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో పైన టచ్ చేసి కిందకి రండి. అడ్జస్ట్మెంట్
అని ఉంటుంది. మీ ఫోటో డల్గా ఉంటే ఇప్పుడు చూడండి కలర్ పెరుగుతుంటుంది మీకు ఫోటోకి. సో ఈ విధంగా ఫోటో కలర్ పెంచుకోండి, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో నీట్గా సెట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే లిరిక్స్ రాసుకుందాం. ఓకేనా, లిరిక్స్ రాసుకుందాం. దానికోసం ఫస్ట్గా ఏం చేయాలంటే మనం సో మినిమైజ్ చేసుకొని మన ఫోన్లో ఉన్న ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసుకొని google.com లోకి రండి. ఈ google.com లో మీరు ఏం చేస్తారంటే మీరు ఏ సినిమా అయితే సెర్చ్ చేయాలనుకున్నారో ఆ మూవీ సాంగ్స్ కొట్టండి. ఇప్పుడు నాకు ప్రేమికుల రోజు కాబట్టి రోజా రోజా తెలుగు సాంగ్స్ లిరిక్స్ అని కొట్టాను ప్రేమికుల రోజు మూవీలోది. సో నాకు ఆ లిరిక్స్ అయితే నేను ఓపెన్ చేసుకుంటాను. సో ఆ వెబ్సైట్లోకి వచ్చాను. మీరైతే మీకు నచ్చిన సాంగ్ అడుగుతున్నారు కదా చాలామంది మేము ఎట్లా అని. సో ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ని సెర్చ్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ కింద లిరిక్స్ ఉంటాయి. సో నేను ఎక్కడి నుంచి అయితే ఏ సాంగ్ తీసుకున్నానో దానికి సంబంధించిన బిట్ ఫస్ట్ కాపీ చేసుకుంటాను చూడండి. సో నిన్ను చూసి నన్ను నేను ఇక్కడ వరకు కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ఏం చేశానంటే కైన్ మాస్టర్లోకి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేసి సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఏమైనా డాట్స్ ఇలాంటివి ఉంటే ఇవి మొత్తం ఎరేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఇక్కడ ఆల్ఫాబెటికల్ కెన్ లెటర్ పెట్టండి. సో పెద్దది పెట్టి ఓకే చేయండి. చేశారు కదా, ఇంచెం కొంచెం పెద్దగా చేసి ఇలా పైకి పెట్టండి. సో ఈ పైకి పెట్టి ఇక్కడ ఏ అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఫాంట్ ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం అది. సో కస్టమ్ ఫాంట్స్ ఎలా చేసుకోవాలని ఒక వీడియో చేశాను, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్ రైటింగ్లోంచి ఇదైతే తీసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. సో కొంచెం పెద్దగా చేస్తున్నాను. చేసి ఇన్ యానిమేషన్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు వైప్ రైట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే లిరిక్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి కరెక్ట్గా ఇట్లా టాప్లో పెట్టుకోండి. సో పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే సాంగ్ తీసుకోండి. ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది, మీరు ఏ బిట్ సాంగ్ని అయితే టార్గెట్ చేసుకున్నారో ఆ సాంగ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, నేను తీసుకున్నాను, ప్లస్ పైన టచ్ చేశాను, ఈ సాంగ్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ వింటున్నాను, ఈ లిరిక్ ఎక్కడికైపోతుంది? సో ఇక్కడికైపోయింది. ఓకే, ఇక్కడికైపోయింది. సో మళ్ళీ నేనేం చేస్తున్నానంటే బ్రౌజర్లోకి వచ్చాను. నేను ఎక్కడి వరకు కింద కాపేసాను అక్కడ నుంచి మళ్ళీ కాపీ చేసుకున్నాను చూడండి. ఈ విధంగా కాపీ చేసుకున్నాను, వచ్చేసాను కాని మాస్టర్లోకి వచ్చాను, లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేశాను, ఇక్కడ ఈ టెక్స్ట్ని పేస్ట్ చేశాను. చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేశాను, కొంచెం పెద్దగా చేస్తున్నాను. చేసి కొంచెం కిందకి జరుపుతున్నాను. జరిపేసి మళ్ళీ ఏ పైన టచ్ చేసి హ్యాండ్ రైటింగ్లో ఈ ఫాంట్ తీసుకున్నాను. మీ దగ్గర ఈ ఫాంట్ లేకపోతే ఇంకేదైనా ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలని తెలియాలనుకుంటే వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది, ఆ వీడియో చూసి ఇలాంటి ఫాంట్స్ మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫాంట్ ఇక్కడ ఇట్లా పెట్టేశాను, దీనికి మళ్ళీ ఏ పైన టచ్ చేశాను. సో ఫాంట్ తీసుకున్నాను కదా, దీనికి ఇన్యానిమేషన్ పెడదాం. ఇన్యానిమేషన్లోకి వచ్చేసి సో వైప్ రైట్ సెలెక్ట్ చేసుకోండి. వైప్ రైట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సాంగ్ వింటూ రండి, ఇలా వింటూ రండి ఎక్కడ వరకు అయితే ఈ లిరిక్ కంప్లీట్ అయిపోయిందో. సో చూసుకోండి, ఓకే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఇక్కడికి తగ్గించేస్తున్నాను చూడండి, వెనక్కి తగ్గించేసాను, దీన్ని కూడా వెనక్కి తగ్గించేస్తున్నాను. ఈ విధంగా చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక లిరిక్ని కాపీ చేసుకుంటాను బ్రౌజర్లోకి వచ్చి. ఈ విధంగా నేనైతే 1x1 కాపీ చేసుకుంటాను, మ్యూజిక్ పెడుతున్నాను. సో ఈ విధంగా మీరు కూడా చేసేయండి. Storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays.
ఓకే, ఇక్కడ దాకా లిరిక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ లిరిక్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి కదా. సో పైన ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని, కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని, ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు రాసిన లిరిక్స్కి కింద సాంగ్కి సింక్ అయిపోతూ ఉంటాయి విడివిడిగా లిరిక్స్ అయితే. ఇప్పుడు అవసరమైతే ఒక డౌట్ వచ్చింది అనుకోండి, మీరు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి, అటు ఇటు కలిపి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి మీకు ఒక 1x1 లిరిక్స్ అయితే వస్తున్నాయి. సో ఈ విధంగా ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. దీనికి ఏం చేస్తారంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్లో పెట్టుకుందరు బోర్డర్ అండ్ పార్టికల్స్. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టుకోండి, లేయర్ మీడియా. ఇన్స్టాగ్రామ్ ఐడియా కాదు, మీ దగ్గర ఏ ఐడీస్ ఉంటుంది, మీకు ఒక ఛానల్ ఉన్నా లేకపోతే మీకు ఒక ఇంకే సంథింగ్ ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా, సో దానికి సంబంధించింది తీసుకొని కొంచెం చిన్నగా చేసి ఏం చేస్తారంటే కింద సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా, డ్రాగ్ చేసిన తర్వాత ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి, మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా పార్టికల్స్ లింక్స్, దాన్ని తీసుకోండి. ఇక్కడికి ఇలా వస్తుంది. సో కత్తెర పక్కన మీకు స్పిల్లెట్ స్కిన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. నేను వాడిన ప్రతి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ పెద్ద చేసిన తర్వాత ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఈ లిరిక్స్కి, ఈ పార్టికల్స్కి ఎలా ఉందని. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద కనపడుతుంది. ఇప్పుడు దీనికి బార్డర్ పెట్టుకోండి, లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి, మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి బార్డర్ ఇచ్చాను 16:9 ఎక్స్పర్ట్ రేషియో. దాన్ని ఇక్కడికి తీసుకొని కత్తెర పక్కన స్పిల్లెట్ స్కిన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకుని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేయండి. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో చూశారు కదా, క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో 1x1 ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకుందాం. చాలా సింపుల్గా అంటే సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి షేర్ పైన టచ్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ 720x1080 4K పెట్టుకొని, సో 720లో బిట్రేట్ 4 MBPS పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా అయితే మంచి ట్రెండింగ్ లిరికల్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.